এবার ఈరోజు మన పాఠశాలలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం చేసుకుంటున్నాం. మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సంబరాల గురించి మన పాఠశాల మేడం గారు మాట్లాడతారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. దీనినే మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఈ పండుగ మూడు రోజులు చేసుకుంటాము. మొదటి రోజు పండుగని భోగి పండుగ, రెండవ రోజు సంక్రాంతి పండుగ, మూడో రోజు పండుగని కనుమ పండుగ అంటారు. మొదటి రోజు భోగి పండుగ రోజు భోగి మంటలతో కొత్త బట్టలతో ఆనందంగా చేసుకుంటాము. భోగి రోజు సాయంత్రం భోగి పళ్ళు చిన్నపిల్లలకి భోగి పళ్ళు కోస్తారు. శనగలు, రేగు రేగు పళ్ళు, చెరుకు మొక్కలు చిల్లర డబ్బులతో భోగి పళ్ళు కోస్తారు. రెండవ రోజు సంక్రాంతి రోజు సంక్రాంతి పండుగ కొత్త పళ్ళతో అందంగా చేసుకుంటారు. చేసుకోవడం సంబరాలు చేసుకుంటారు. రెండు మూడు రోజు పండుగ భోగి పండుగ సంక్రాంతి, మూడు రోజు కనుమ రోజు కూడా గోపూజ చేస్తారు. సంక్రాంతి రోజు పిండి వంటలతో ఆనందంగా చేసుకుంటాం. కనుమ రోజు మన కోనసీమలో ప్రత్యేకంగా ప్రభల తీర్థం జరుగుతుంది. చాలా ప్రాముఖ్యత కలది ప్రభల తీర్థం. అందరూ ప్రభల తీర్థంలో ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది కోడి పందాలు. ఇవి కూడా బాగా చేసుకుంటారు. కోడి పందాలు కూడా బాగా చేసుకుంటాము. బంధువులు ఇల్లంతా కూడా ప్రతి ఇంటికి కూడా బంధువులతో ఆత్మీయులతో అందరితో స్నేహితులతో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. మూడు రోజులు కూడా చాలా ప్రత్యేకంగా చేసుకుంటాము. ఇది గాలిపటాలు కూడా ఎగరేసే పండుగ. తెలంగాణలో కూడా చాలా బాగా చేసుకుంటారు ఈ పండుగని. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పండుగ మూడు రోజులు కూడా సంక్రాంతి చాలా సంబరాలుగా చేసుకుంటాము. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని బట్టి ఈ సంక్రాంతిని మనం చేసుకుంటాం మూడు రోజులు. అందరికీ 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 శుభాకాంక్షలు. స్టార్ట్. అట్లాడగా స్లోలీ వచ్చి
మళ్ళీ పాడు. గబ్బి ఎలో గబ్బి ఎలో మళ్ళీ అందరికీ శుభ సంక్రాంతి శుభాకాంక్షలు నాలుగు సార్లు చెప్పాలి.